శరణమయ్యప్ప నమో వెంకటేశ నమో తిరుమలేశ మా ఇంటి ఆడపడుచు వీడి దగ్గర ఎంత నొక్కారు? ఎంత ధైర్యంగా నా ఇంటికి వచ్చారు? చూడండి శివయ్య గారు, ఇతను కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఏంటి వీడిచ్చిన కంప్లైంట్? మదనానబడి ఇతని భార్యా బిడ్డలను బలవంతంగా తీసుకొచ్చి మీ ఇంట్లో నిర్బంధించారని, ఇతని భార్యా బిడ్డలను ఇతనికి కాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. దీనికి మీ సమాధానం ఏంటి? అది అక్షరాల అబద్ధం. అబద్ధం అన్న మాటే పచ్చి అబద్ధం. ఎస్ఐ గారు, నా భార్య చామంతి ఈ ఇంట్లోనే ఉంది, కావాలంటే వెతకండి. శివయ్య గారు, అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. వంకర సమాధానాలు చెప్పడానికి నేను వీళ్ళ తప్పుడు మనిషిని కాదు. ఎస్ఐ గారు, పరాయివాడి పెళ్ళాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఇన్నాళ్ళు ఇంట్లో దాచిపెట్టుకున్న మనిషి తప్పుడు మనిషి కాకుండా ఇంకేమవుతాడు సార్? ఈయనగారే తప్పు చేయకపోతే, ఇతను చెప్పేదే నిజమైతే అతని తోడబుట్టిన అక్కను అడగండి. అడగండి, ఇతగాడు నా భార్యని భయపెట్టి తీసుకొచ్చాడో లేక ఇష్టపూర్వకంగా తీసుకొచ్చాడో నీకే తెలుస్తుంది. అడగండి. చూడండి, జరుగుతున్నదేమిటో మీకు తెలుసు. శివయ్య ఇతను భార్యను బలవంతంగా తీసుకొచ్చాడా లేక ఆవిడే వచ్చింది? అసలు చామంతి బావా, చూసారా చూసారా ఎస్ఐ గారు, తన కంటి చూపుతో నిజాన్ని ఎలా కప్పెడుతున్నాడు, తన బెదిరింపుతో ఎలా వీళ్ళ నోరు మూయిస్తున్నాడు. శివయ్య గారు, పలుకుబడి ఉన్నవాడైనా పనికిరానివాడైనా, రాజైనా పేదైనా, చట్టం దృష్టిలో అంతా సమానమే. మేము వచ్చింది విచారించడానికి. సహకరిస్తే తప్పెవరో తెలుస్తుంది, నోరు మోయించాలని చూస్తే మిమ్మల్ని దోషిగా భావించాల్సి వస్తుంది. నన్ను దోషిగా పరిగణించేది విచారణకొచ్చిన నువ్వు కాదు, వివేకం లేని వీడు కాదు. చామంతి తన ఇష్ట ప్రకారమే తన బిడ్డతో ఇక్కడే ఉంది తప్ప ఎవరూ ఆమెను బలవంతంగా తీసుకురాలేదు, భయపెట్టి బంధించనూ లేదు. అది నువ్వు చెప్తే నమ్మడానికి రాలేదురా. నీ ఇంట్లో నీ ముందు నువ్వు చేసిన ఘనకార్యం నీవాళ్లు చెప్పాలి. అప్పుడు అప్పుడు నువ్వు చెప్పేది నిజమని నమ్ముతాను. అడగండి ఎస్ఐ గారు, అడగండి. చూడండి, చామంతి మీ కుటుంబ సభ్యురాలా? కాదు. పోనీ బంధుత్వం ఏమైనా ఉందా? లేదు. ఏమ్మా, ఈ మదన్ చామంతి కోసం మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా? వచ్చాడు. దానికి మీ అన్నయ్య ఏమన్నాడు? చామంతి తనతో వెళ్ళనుంది. విన్నారా శేఖర్, మీరు అడిగిందేంటి, అమ్మాయి చెప్పిందేంటి? వీళ్ళల్లో ఒక్కరి దగ్గర నుంచైనా, ఏ ఒక్కరి దగ్గర నుంచైనా మీకు సరైన సమాధానం వచ్చిందా? రాదు. ఎందుకంటే ఈ శివయ్య అంటే వీళ్ళందరికీ భయం. అందుకే నా భార్య చామంతిని పిలిపించండి, విషయం తేలిపోతుంది. ఒకసారి చామంతిని పిలవండి, మాట్లాడాలి.
ఏమ్మా, ఈ మదర్ నీకు భర్తే కదా? కాదు, నా బిడ్డకి తండ్రి. నీ మెళ్ళో తాళి కట్టకుండానే నీ బిడ్డకు తండ్రయ్యాడా? తాళనేది నూరేళ్లు నీతో కలిసి నడుస్తానని చెప్పడానికి వేసే ఓ పవిత్రమైన బంధం. కాని అదే తాళిని 3 నిమిషాల సుఖం కోసం నా మెళ్ళో కట్టి నన్ను బంధించేసిన ఈ మనిషి ఎప్పటికీ నాకు భర్త కాలేడు. ఆ బంధానికున్న విలువ తెలియకుండానే ఇన్నాళ్ళు నాతో కాపురం చేశావా? నిన్ను భార్యగా చూడకుండానే నా ఇంట్లో ఉన్నావా? నిన్ను కాదనుకున్న వాణ్ణే అయితే ఇప్పుడెందుకు వస్తాను? ఎందుకు నీ ముందు ఇలా తలదించుకుని నిలబడతాను? నేను నీతో చేసింది కాపురం అని అనుకోవట్లేదు. నువ్వు ఏనాడు నన్ను భార్యగా చూడలేదు, ఒక బానిసలా చూశావు. ఈరోజు నన్ను వెతుక్కుంటూ రావడానికి కారణం నీకే తెలియాలి. నా మీద నీకున్నది ప్రేమో ఆశో నాకు బాగా తెలుసు. చూడమ్మా, నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నీకు నీ భర్తంటే ద్వేషమో లేక ఎవరైనా బెదిరించి నీకు నీ బిడ్డకు హాని చేస్తానంటున్నారో అర్థం కావటం లేదు. నిజం చెప్పు, నీకేం భయం లేదు? కాపురం చేసేవాడు కల్మషం లేని వాడైతే కడుపు మార్చుకోనైనా, కన్నీళ్లతో కడుపు నింపుకునైనా తనకి తోడై బ్రతకాలనిపిస్తుంది. కాని కట్టుకున్నవాడి దగ్గర ఆ బ్రతుక్కే భద్రత లేదని తెలిసాక ఏ ఆడది కాపురం చేయలేదు. నా ఊపిరి కాపాడుకోవడానికి నేను ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సి వచ్చింది. నలిపేస్తే నలిగిపోయే చీమకు కూడా తను ఏర్పరచుకున్న పుట్టకి ముప్పుందని తెలిస్తే మరో చోటికి మగ మారుస్తుంది. అలాంటిది నేను మనిషిని, అందుకే శివయ్య గారి పంచం చేరాను. అంతేకాని నన్నెవరూ భయపెట్టి తీసుకురాలేదు, బంధించను లేదు. అదే నిజమైతే నువ్వు గతంలో శివయ్య మీద 2 సార్లు కేసులు ఎందుకు పెట్టావు? అలాంటి వ్యక్తి నీడలో నీకు భద్రత దొరుకుతుందని ఎలా అనుకున్నావు? నిప్పులో పడి కాలితే కాని మన్ను స్వర్ణం అవ్వదు. శివయ్య బంగారం అని నాకు తెలియడానికి నేను అపోహలోకి కూరుకుపోవాల్సి వచ్చింది. శివయ్యను తప్పు పట్టాల్సి వచ్చింది. దానికి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇతనే కారణం. శివయ్య గారిలో మంచిని చూడగలిగిందానివి, అపోహల నుంచి బయటకొచ్చి నిజనిజాలు తెలుసుకోగలిగిందానివి. తాళికట్టి 7 అడుగులు నడిచి నీ బిడ్డకి తల్లిని చేసిన నీ భర్త చేసిన తప్పుని మన్నించలేవా? మేమొచ్చింది మదన్కి సపోర్ట్ చేయటానికి కాదు, ఓ ఆడదానికి న్యాయం చేయటానికి. నీ ఆవేదన అంతా వింటుంటే మదన్ వల్ల నీకు అన్యాయం జరిగిందని స్పష్టమవుతుంది. కాని తను చేసింది తప్పని ఒప్పుకుంటున్నాడు. పశ్చాత్తాపంతో నీ ముందు తలదించుకుని నించున్నాడు. మీరు మీ బిడ్డ కావాలని తప్పిస్తున్నాడు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మళ్ళీ నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. కొత్త జీవితం? నా జీవితం ఎప్పుడో ఇతగాడి చేతిలో చిత్తు కాగితమైపోయింది. నా బ్రతుకు ఏనాడో చితిలోకి వెళ్ళిపోయింది. ఆడదాని సహనాన్ని సంస్కారంతో అర్థం చేసుకుంటే దీపమై వెలుగునిస్తుంది, ఓర్పుతో సంసారం చేస్తుంది. కాని ఆ సహనాన్ని పరీక్షించి గొంతు మీద కాలు పెట్టి తొక్కాలని చూస్తే చావనైనా చస్తుంది. కాని ఇలాంటి వాడితో కాపురం చేయదు. మదనంత కిరాతకుడే అయితే నువ్వు పోరాడి సాధించుకోవాలి, అతనికి బుద్ధి చెప్పాలి. దానికి పోలీస్ స్టేషన్లున్నాయి, మహిళా సంఘాలున్నాయి. ఎవరినైనా సంప్రదించావా? మీ ఆయన్ని విచారించావా? ఏ ప్రయత్నం చేయకుండా భర్తను వదిలేసి
ఏ సంబంధం లేని పరాయి మగాడి పంచం చేరి ఆడజాతికి మాయను మచ్చ తెచ్చావు. స్త్రీ జాతిని అవమానించావు. స్త్రీ జాతిని అవమానించింది మీరు. ఒక ఆడదాని అంతరంగాన్ని అర్థం చేసుకోకుండా, భర్త వల్ల తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించకుండా నీతులు వల్లిస్తున్న మీరు స్త్రీజాతికి మచ్చని తీసుకొస్తున్నారు. చామంతి జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, ఆమె బ్రతుకుని ఎలా కాపాడుకోవాలో ఆమె తెలుసు. మీద గౌరవంతో చెప్తున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఆ అమ్మాయిని అర్థం చేసుకోకుండా మాట్లాడటం లేదు. జరిగిన తప్పును దిద్దుకోటానికి మార్గం ఉంది అంటున్నాం. ఆవిడ కోరుకునే భద్రత కల్పిస్తేనే భర్తతో వెళ్లమని అంటున్నాం. సంసారం విచ్ఛిన్నం కాకూడదని ఈ ప్రయత్నం చేస్తున్నాం. దిద్దుకోవడానికి వీలుంటేనే అది తప్పవుతుంది, కాని తెంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అంటే ఈ రాక్షసుడు చేసింది తప్పు కాదు. తీరని అన్యాయం, పూడ్చుకోలేని నష్టం. పువ్వులాంటి నా జీవితాన్ని ప్రేమ అనే వాడి కాలి కింద నలిపేశాడు. వాడి కోరిక తీర్చుకోవడానికి నా నిండు జీవితానికి పసుపు తాడుతో సంకెళ్ళు వేశాడు. నన్ను తల్లించేశాడు. వాడి జీవితానికి అడ్డుగా మారుతుందని నా కడుపులో ఉన్న బిడ్డని కాటికి పంపాలని చూశాడు. అలాంటి వాడు ఏనాడో నా దృష్టిలో చచ్చాడు. ఇప్పుడు వెళ్ళి ఈ జీవం ఉన్న శవంతో కాపురం చేయలేను. నేను నీ దృష్టిలో చచ్చిపోయినప్పుడు నేను కట్టిన తాళి ఇంకా నీ మెళ్ళో ఎందుకుచ్చుకున్నావు? నువ్వు కట్టిన ఈ పసుపు తాడు నా కన్నీళ్లతో తడిసిందే తప్ప ఏనాడు నా కళ్ళను తాకలేకపోయింది, కన్నీళ్లు తుడవలేకపోయింది. సమాజంలో తలెత్తుకోవడానికి ఈ తాళి నా మెడలో ఉంచుకోలేదు. వేలెత్తి చూపే పురుష సమాజం నుండి తప్పించుకోవడానికి ఇంకా ఈ బరువుని మోస్తున్నాను తప్ప మోసపడి కాదు. ఇది కేవలం రోడ్డు మీద నడవడానికి నాకున్న లైసెన్స్ బిల్ల మాత్రమే. నీకు నేనే అక్కర్లేదనుకున్నప్పుడు నేను కట్టిన తాళిని సమాజానికి చూపించి ఇంకొకరితో ఉంటుంటే జనాలు నా మీద ఉమ్మేస్తారు. నేను తలదించుకోవాలి. ఆ అవమానాన్ని నేనెందుకు భరించాలి? నా తాళిని నా పేరుని నువ్వెలా చెప్పుకుంటాం? అందుకే భర్త లేనప్పుడు ఆ భర్త కట్టిన తాళి మాత్రం ఎందుకు?